హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. కుటుంబ సభ్యులంతా కలిసి రాత్రి భోజనం చేశారు. కబుర్లు చెప్పుకుంటూ కాసేపటికి అందరూ నిద్రపోయారు. అంతలోనే అందరూ వాంతులు విరేచనాలతో హాస్పిటల్ పాలయ్యారు. వారిలో పరిస్థితి విషమించి తల్లి కొడుకులు మృతి చెందారు. అసలు ఏం జరిగింది? మెదక్ జిల్లాలో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎల్లరిగడ్డలను ఆహారంగా తీసుకున్న కుటుంబ సభ్యులంతా అస్వస్థతకు గురయ్యారు. కౌడుపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన నీలం శ్రీనివాస్ కుటుంబంలో భార్య లక్ష్మి, తల్లి వెంకటమ్మ, కుమారుడు భానుచందర్, కోడలు రూపాలి, చిన్న కొడుకు శ్రీకాంత్, శ్రీనివాస్ సోదరి లలిత ఉంటారు. ఈ నెల 5న పొలం నుండి వస్తూ ఎల్లరిగడ్డలు తెచ్చారు. వాటిని పాలలో వేసుకుని రాత్రి భోజనంతో పాటు తిన్నారు. పొలం పనులతో అలసిన వారంతా ఆదమరిచి నిద్రపోయారు. అర్ధరాత్రి తర్వాత కుటుంబ సభ్యులందరికీ వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. దీంతో తెల్లవారుజామున ట్రీట్మెంట్ కోసం అందరూ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లారు. వారిలో భానుచందర్, శ్రీకాంత్, రూపాలి త్వరగా కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. మిగతా 4 కోలుకోలేదు. వారు హాస్పిటల్లోనే ఉండిపోయారు. తర్వాత రోజు ఆ కుటుంబ యజమాని శ్రీనివాస్ పరిస్థితి విషమించి మృతి చెందాడు. తండ్రి మరణించడంతో పిల్లల్లో కంగారు మొదలైంది. మిగతా 3 కాపాడుకోవాలి అనుకున్నారు. లక్ష్మి, వెంకటమ్మ, లలితను సంగారెడ్డి హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో వెంకటమ్మ మృతి చెందింది. ముందుగా తండ్రి, తర్వాత నానమ్మ చనిపోవడంతో శ్రీనివాస్ కొడుకు భానుచందర్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అయితే శ్రీనివాస్ కు గుండెపోటు వచ్చిందని, అందుకే ఆయన మృతి చెందాడని వైద్యులు చెబుతున్నారు. వెంకటమ్మ మాత్రం కలుషిత ఆహారం తినడం వల్లే చనిపోయిందని తెలిపారు. ప్రస్తుతం లక్ష్మిని నర్సాపూర్లోని ఓ హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఎల్లరిగడ్డలు తినడం వల్లే తమ కుటుంబంలో ఇద్దరిని కోల్పోయామంటూ వారు కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తిన్న ఎల్లరిగడ్డలు అడవి ప్రాంతంలో దొరికే దుంపజాతికి చెందినవి. వీటిని కొన్ని ప్రాంతాల్లో కర్రపెండలమని కూడా అంటారు. అయితే ఈ ఎల్లరిగడ్డలు అత్యంత పోషకాలతో నిండి ఉంటాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అయితే శ్రీనివాస్ ఆయన తల్లి చనిపోవడానికి, కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురి కావడానికి ఈ దుంపలే కారణమా, లేదా మరేదైనా కలుషిత ఆహారం తినడం వల్ల ఇలా జరిగిందా అనేది తెలియాల్సిందే.